నల్గొండ కథలు. మల్లికార్జున రాసిన నల్గొండ కథలు అతని మూడో పుస్తకం. మొదటిది ఇరానీ కేఫ్, తర్వాత కాగితం పడవలు, మూడోది నల్గొండ కథలు. ఎందుకు మూడు గురించి ప్రస్తావించాల్సి వచ్చిందంటే, మొదటి రెండు నుంచి అతని ఎదుగుదల మెట్టు మించి మెట్టుకు వెళ్తూ నల్గొండ కథలు వచ్చేసరికి ఒక పరిపూర్ణత వచ్చిందనే ఫీలింగ్ నాకైతే కలిగింది. సందర్భాల గురించి చెప్పడంలో అయితే ఏంటి, తన జీవిత అనుభవాలని చక్కగా కథలుగా మలుచుకోవడం, అంటే ముఖ్యంగా బాల్య అనుభవాలను కూడా, బాల్యం అంటే తను ఎదిగేదాకా కూడా చిన్నప్పటి నుంచి కాలేజీకి వచ్చేదాకా తనకున్న అనుభవాలన్నింటినీ కూడా తల్లిదండ్రులతోటి ఫ్యామిలీతోటి ఉందని చెప్పుకోవడంలో కూడా ఆ చెప్పే పద్ధతిలో మొదటి రెండు పుస్తకాల కన్నా చాలా పరిణతి చెందినటువంటి కృషి దీంట్లో కనిపిస్తుంది. లెర్నింగ్ ఎందుకంటే మల్లికార్జున్ కథలు రాయడం లేదా కథలు చదవడం ఒకటే కాదు, ఎందుకంటే అతను 40 మంది, ఆల్మోస్ట్ 40-50 మంది కొత్త రచయితల్ని ఎలా రాయాలి, ఇవాళ ఇవాళ కథలు ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటే వేసుకోవచ్చు అనేటివి వెతికి పట్టుకుని వాళ్ళ కథల్ని సాక్షిలో వేసేవాడు. సో కాబట్టి కొత్త తరానికి కథలు ఎలా చెప్పాలో అనేటువంటి మెరుకువలు తనకు తెలిసినంత బాగా మరి వాళ్ళకి తెలియదేమో నాకు అనిపిస్తుంది. వాక్య నిర్మాణంలో కానీ ఒక చిత్రమైన ఒక మెరుపు లేక మలుపు, ఒక చమక్ అనేది అంటాం కదా, అది ఇవన్నీ కూడా ఈ షార్ట్ అంటే ఈ షార్ట్ స్టోరీస్ అనేట్లో కూడా చాలా చక్కగా కనబడతాయి. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ నల్గొండ కథల్లోకి వచ్చింది, మొత్తం కథలన్నీ కూడా ఒక పాజిటివ్ దృక్పథం, జీవితం పట్టినటువంటి ఒక పాజిటివ్ దృక్పథంతో, అంటే అతి పేదరికం, డబ్బులకు ఇబ్బంది పడేటువంటి సన్నివేశాలు అవన్నీ ఉన్నా సరే అది ఎక్కడా వాటిని హైలైట్ చేయకుండా కుర్రాడుగా తను ఏం చూస్తాడో అదే మాట్లాడాడు తప్ప మిగతా వాటికి జోలికి వెళ్ళలేదు. ఓవర్ డ్రామా, ఓవర్ సెంటిమెంట్ అలాంటివి ఏమిటైనా వెళ్ళలేదు. ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఐ కెన్ సీ ఇస్ ద సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ ఏం కదని తీసుకున్నాడు. ఆ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అనేటువంటి ప్రాసెస్లో కొన్ని పాత్రలు ఎలివేట్ అవుతాయి, కొన్ని పాత్రల్ని తను దట్ ఓ విధంగా చూపిస్తాడు. ముఖ్యంగా వాడు నాన్నగారు అనుకోండి, వాళ్ళ నాన్న విషయంలోకి వచ్చరికి కొన్ని మాట్లాడాలి, ఎవరితో కనిపిస్తే వాళ్ళతో లాంగ్గా మాట్లాడడం, అదే మా నాన్న కనిపించాడా అయిపోయింది ఒకటి పని అన్నట్టుగా చెప్పడం చూసారు. అది ఒక తగా చక్కటి వాతావరణం క్రియేట్ అవుతుంది మాట్లాడుతున్నప్పుడు. అందుకని కథలన్నీ చదువుతున్నప్పుడు మనకి చాలా మరి అసలు జీవితం పట్ల ఒక విధమైన ఆశ వేరే బలే ఉంది తప్ప, ఇలా ఉన్నా కూడా ఇలా జీవితా అనే పాయింట్ వస్తుంది తప్ప, అది దాన్ని ఒక సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ కింద ఎట్లా చేయొచ్చు అనేది బ్రహ్మాండంగా చేశాడు కొరాడు. ఇంక ఇక్కడి నుంచి అతను నెక్స్ట్ కాస్త పెద్ద కథలు లేకపోతే కాస్త మిగతా ఇతరత విషయాలు, చుట్టుపక్కల ఉన్న మనుషుల గురించి, మిగతా ఆ విషయాల గురించి, తర్వాత నవల తను చూసిన చాలా మంచి జీవితాన్ని చూశాడు. తన కాలేజీ లైఫ్లో అయితేనే ఈ పాత్రకి వృత్తులనైతేనే చాలా ఎక్కువ జీవితాన్ని చూశాడు. ఆ జీవితాన్ని తను చిత్రిస్తే చాలా బాగుంటుంది, ఖచ్చితంగా చాలా మంచి రచనలు వస్తాయని అనిపిస్తుంది. ఒకటే చెప్పదలుచుకున్నాను, తెలుగు సాహిత్యాలు ఏదో అయిపోయింది, కంపలు ముగిపోయాయి, ఇది రావట్లేదు, మంచి సాహిత్యం రావట్లేదు అనే వాళ్ళు నల్గొండ కథలు చదవండి. చదివితే మీకు తెలుస్తుంది సాహిత్యం ఎప్పుడు కూడా ఎవరిది ఒకళ్ళు చంపేయరు, ఒకళ్ళ వల్ల బతకదు. సాహిత్యం తనంతట తానే బతుకుతుంది. దానికి ఉదాహరణ మల్లికార్జున రాసిన నల్గొండ కథలే. వి మల్లికార్జున్ నల్గొండ కథలు పోయిన డిసెంబర్లోనే మల్లికార్జున్ నాకు చేర్చాడు పుస్తకాన్ని. నేను చదివాను, కథలన్నీ చదివాను, ఓ మాట అనుకున్నాను. ఇప్పుడు నేనేమనుకున్నానో చెప్పే అవకాశం ఇలా దొరకటం సంతోషంగా ఉంది. నేనేమనుకున్నానంటే కథలన్నీ చదివిన తర్వాత నా పుస్తకంలో దేశదిమ్మరి కాశయ్య అని ఒక కథ ఉంది. ఆ కాశయ్య నాకు పెదనాయన వరుస. ఆయన చేసేటి పని ఏమిటంటే, ఎవరైనా వాళ్ళ ఇంటి పేరు చెబితే ఆ వంశంలో తాత ముత్తాతల గురించి 10-12 తరాల దాకా చెప్పేవాడు ఆయన. అదొక విద్య. మరి ఈ నల్లగొండ కథలు చదివిన తర్వాత కూడా మల్లికార్జున్ తన తల్లి గురించి, తండ్రి గురించి, ఆ నల్లగొండ చుట్టుపక్కల ప్రాంతాలు అవి ఎలా మార్పు చెందాయి, తను నడిచిన వీధులు, ఆ ఇళ్ళు మారిపోవడం,
వీటన్నిటిని గురించి, ఆ బ్రతుకులన్నిటిని గురించి, ఆ పరిస్థితులన్నింటిని గురించి చెప్పుకుంటూ వచ్చినప్పుడు నాకు మా పెదనాయన గుర్తొచ్చినాడు. కాబట్టి ముఖ్యంగా ఆ తండ్రి గురించి చెబుతూ ఆయన పడ్డ కష్టాలు, సినిమా హాలు ఊడ్చాడు, ఆసుపత్రిలో నైట్ వాచ్మెన్గా ఉన్నాడు, నీళ్లు ఎండలో నీళ్లు మోసాడు, అలాగా ఒక అబ్కారి వాళ్ళ దగ్గర ఉండి అక్కడుండి ఒక ముసలమ్మ దగ్గర తిట్లు తన్నులు తిన్నాడు. ఆ కష్టాలన్నీ అవన్నీ రాసుకుంటూ వచ్చాడు. అవన్నీ చదువుతూ ఉన్నప్పుడు ఎంతో మరి మన జీవితాలు మనకు కనబడతాయి, మన వాళ్ళ జీవితాలు కూడా మన కళ్ళ ముందు కనబడతాయి. వాళ్ళమ్మ ముత్యాలమ్మ గురించి రాస్తూ, ముత్యాలమ్మలు ఎంతోమంది ఉన్నారు లోకంలో, ఆ భర్త వాళ్ళ నాయన మంచోడు కాబట్టి సరిపోయింది, మంచోడు కానీ భర్తల దగ్గర కూడా ముత్యాలమ్మలు ఉన్నారు, తల్లులు, మహాతల్లులు. ఆవిడ కుటుంబాన్ని చక్కగా పొదుపుగా చేసుకుంటూ రావటం, ఉండే కాస్త సంపాదనలో బిడ్డల్ని సాకటం, ఆ భర్త కాలు విరిగినప్పుడు నడుచుకుంటూ పోయి ఆ జుత్తుపాల ఆకు కోసం ఎండలో నడుచుకుంటూ పోయి ఆకు కోసుకొని అది ఏడ ఎండిపోతుందో అని మళ్ళీ దాని మీద నీళ్లు జల్లుకొని తీసుకుని వచ్చి ఆకును మళ్ళీ తీసుకొని పోవడం, ఇవన్నీ కూడా గుండె తడి అవుతాయి. మా వాళ్ళు కూడా, మా ఊరోళ్ళు కూడా మొన్నటిదాకా ఏట్లో పడి, ఎర్రటి ఎండలో సువర్ణముఖ ఏట్లో పడి నడిచిపోయేది. ఇవన్నీ సరిపోలుతుంటాయి. అంటే తన బతుకు గురించి తను చెబుతూనే మన బతుకులను కూడా మన కళ్ళ ముందు పెడుతున్నాడు మల్లికార్జున ఈ కథల్లో. కాబట్టి నాకు అనిపించింది, ఆ నల్లగొండ కావచ్చు, మా ఊరు నెల్లూరు జిల్లా కావచ్చు, ఇంకొక దగ్గర కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు, ప్రాంతాలు ఇలా వేరువేరుగా ఉన్నా మన బతుకులు మాత్రం పెద్దగా వేరే ఏం లేదు. అవే కష్టాలు, అవే సంతోషాలు, అవే అల్పానందాలు, అవే కన్నీళ్ళు. వీటన్నిటిని చక్కగా తను తెలియచేసి, మరి ఎలాగైతే మా కాశీ పెదనాయన చెప్పేవాడో అలా చెప్పాడు, మనకు కూడా గుర్తు చేసినాడు మన బ్రతుకుల్ని అనేది చెప్పగలను. మరి అలాగే వాళ్ళమ్మ చేసిన ఇంకొక పని కూడా రాశాడు, నాకు నవ్వు వచ్చింది. ఏమిటంటే, బడికి బడి ఎగ్గొట్టి తిరుగుతున్నాడని ఇంట్లోకి తీసుకుని పోయి మంచానికి కొడుకు కట్టేసి కంట్లో కారం పోసిందంట. నాకు మా అమ్మ గుర్తొచ్చింది. నేను కూడా బడి ఎగ్గొట్టి తిరుగుతున్నానని తెలుసుకుని నన్ను జుట్టు పట్టుకుని ఇంట్లోకి ఈడ్చుకొని పోయి కురువు కట్టితో కాలు మీద వాత పెట్టింది. అవన్నీ నేను గుర్తు చేసుకుని మరి సంతోషించటం జరిగింది. కథలు, కథ అంటే ఏవో నిర్వచనాలు, ఏవో లక్షణాలు, మరి ఏవేవో చెబుతూ ఉంటారు. అయితే బతుకును చూపించినాడు మనోడు నాకు. ఆ నిర్వచనాలు లక్షణాలు తెలియకపోయినా బతుకును కళ్ళ ముందు చూపించినాడు. అలాగే రానున్న రోజుల్లో కూడా ఇలా బతుకుల్లోని ఉత్సవాల్ని, సంబరాల్ని, కష్టాల్ని అన్నింటిని కూడా, మరిన్ని బతుకుల్ని మనకు తెలియజేయాలని ఆశిస్తున్నాను. మల్లయ్య అని పిలుస్తాను, నేను తమ్ముడిని చక్కగా పలుకుతాడు. రానున్న రోజుల్లో మరిన్ని బతుకుల్ని మనకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. తెలుగు కథా సాహిత్యంలోకి ఇటీవల నడిచి వచ్చిన నవతరం విలక్షణ అడుగులు వి మల్లికార్జునివి. ఇరానీ కేఫ్తోనే తన కథల మాధుర్యాన్ని తెలుగు పాఠకులకు పంచిన మల్లికార్జున్ అవే తడితడి అడుగులతో తాజాగా వెలువరించిన అల్లనేరేడు పండు లాంటి కథలు నల్గొండ కథలు. తల్లి వంటి పల్లె చుట్టూ ఎన్నో జ్ఞాపకాలు గూడు కట్టుకుంటాయి. వాటినన్నీ కళాత్మకంగా కుప్పపోస్తే ఈ నల్గొండ కథలుగా అవతరిస్తాయి. ఇందులో పాతికేళ్ల నాటి గ్రామాలను, గడిచిపోయిన బాల్యపు తీపి గుర్తులను, ఆనాటి మనుషులను, స్నేహితులను, పరిస్థితులను, వాతావరణాన్ని చాలా కొత్త చూపుతో ఆవిష్కరించారు రచయిత. కథలన్నీ అలవోకగా రాసినట్లు అనిపిస్తుంది, కానీ అవి పంచే గాఢత మాత్రం మనల్ని చాలా కాలం విడిచిపెట్టదు. ప్రతి కథలో అంతర్గతంగా మనుషుల్లో దాగి ఉన్న ఒక మనాది కనిపిస్తుంది. పుస్తక రూపంలో రావడం వలన లిఖిత కథలుగా కనిపించినా నిజానికి ఇవి మన ముందుతరం వాళ్ళు చెప్పే మౌఖిక కథలుగా తోస్తాయి. అందువల్ల ఇవి కథలుగా కాక మన నిజ జీవితంలోని ఒక కొన్ని శకలాలుగా ఆగుపిస్తాయి. ముఖ్యంగా కొత్త షూస్, క్రికెట్ కిట్టు, పెద్దలు, సినిమా పిచ్చి లాంటి కథలు చాలా కాలం మనల్ని వెంటాడతాయి. సరళ శిల్పంలో సాగిపోయే
ఇందులోని కథలు చదువుతున్నంతసేపు మనలోని బాల్యాన్ని మరోసారి తవిపోసుకుంటాం. కథల శైలి, భాష చెల్మె నీటిని తాగిన అనుభూతిని మిగులుస్తాయి. రక్తంలో ఊరు నింపుకున్న ప్రతి మనిషి చదవాల్సినటువంటి కథలు.